హైకోర్టు కర్నూలు వెళ్తే హైకోర్టు వలన కర్నూలు అభివృద్ధి చెందుద్దని అడుగుతారు. మరి రెండు వలన రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందని భావిస్తే ఇక్కడ పోతే మాత్రం మీకేం లాసు? ఇప్పుడు హైకోర్టు కర్నూలు పోతే అక్కడేం అభివృద్ధి చెందదు, మరి హైకోర్టు ఇక్కడి నుంచి పోతే మనకేం లాసు, మీకేం లాసు చెప్పండి? అదేవిధంగా సెక్రటరేట్ వైజాగ్ వెళ్తే అభివృద్ధి చెందుద్దా అని అడుగుతారు. పోనీ ఇక్కడి నుంచి పోతే మరి ఇది నాశనం అయిపోద్దా? అంటే వాళ్ళు చెప్పిన దాంట్లోనే క్లారిటీ లేదు. అక్కడికి వెళ్తే అది అభివృద్ధి చెందమని చెబుతారు, మళ్ళీ అవి వెళ్తాకి లేదా రెండు కూడా ఇక్కడే ఉండాలంటారు. కాబట్టి వాళ్ళకేంటంటే చంద్రబాబు నాయుడు ఒక మాయలోకాన్ని సృష్టించి, ఒక భ్రమరావతిని సృష్టించి, గ్రాఫిక్స్ పెట్టి లక్షన్నర కోట్లు నేను పెట్టుబడులు పెడతా, ఇక్కడ నేను ప్రభుత్వం ధరను ఖర్చు పెడతా, హైదరాబాద్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కోకాపేట అది అంతా 400 సంవత్సరాల చరిత్ర, దానికి దీటుగా అభివృద్ధి చేస్తా, మీకు అక్కడ వచ్చినట్టు ఎకరం 25 కోట్లు 30 కోట్ల రూపాయలు సృష్టిస్తా, ఇవన్నీ పోసుకోలు కబుర్లు చెప్పాడు. వాటన్నిటినీ వాళ్ళు ఏంటంటే నరనారాయణ జీర్ణం చేసుకుని అదే నిజం అనుకుని రేపు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మళ్ళీ ఇవన్నీ కూడా మాకు 25 కోట్లు 30 కోట్లు అవుతాయని చెప్పి ఒక భ్రమలో భ్రాంతిలో వాళ్ళు ఎట్టి భాషలో తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురావాలన్నటువంటి యాత్ర, దాని అడ్డం పెట్టుకుని తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురావాలన్నటువంటి తపన చంద్రబాబుకి ఆ రైతులకి కనపడుతుంది. కాబట్టి ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానీకం అయితే కనుక ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, సిపిఐ సిపిఎం కావచ్చు, ఇంతమంది కలిసి మేము క్యాపిటల్ ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నా కూడా ఈ రాష్ట్ర ప్రజలు అన్ని ప్రాంతాల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు గెలిపించారు. ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా 33కి 4 సీట్లే పోయినాయి. మేము నమ్మాం కాబట్టి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నటువంటి దృఢ సంకల్పం ఉంది కాబట్టి, అన్ని ప్రాంతాలు సమానం అన్నటువంటి భావన ఉంది కాబట్టి మేము ఎన్ని పార్టీలు ఏ రకమైనటువంటి కొన్ని మీడియాలు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా, ఎందుకంటే ప్రజల్లో ఆ భావన ఉంటే మేము అధికారంలో ఉన్నాం, మేము ఎందుకు పోగొట్టుకుంటాం? అధికారం పోగొట్టుకోం కదా, ప్రజలకు వ్యతిరేకంగా మేము మాట్లాడడం కదా, వాళ్ళు రాజకీయం కోసం మాట్లాడుతున్నారు. మేమైతే కనుక ప్రజల కోసం 100% 100 అయినా 600 అయినా సరే 3 రాజధానులు విడగొట్టి తీరుతాం, కర్నూలుకి హైకోర్టు తీసుకెళ్తాం, సెక్రటరేట్ వైజాగ్ తీసుకెళ్తాం, ఇక్కడ ఇక్కడ అసెంబ్లీ ఉంటుంది, 3 ప్రాంతాలు మా ముఖ్యమంత్రి గారికి మాకు సమానమే, ఈ ప్రాంత ప్రజలు ఆ ప్రాంత ప్రజలు అందరూ కూడా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడుతున్నారు.